జయప్రకాష్ నారాయణ్ణి పోసాని కృష్ణమురళి టార్గెట్ చేశారు ఆయన చంద్రబాబు గారికి దాసోహం అయ్యారు సేమ్ ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే ఈరోజు ఆయన చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా జయప్రకాష్ నారాయణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు పోసాని కృష్ణముర్రి ఈ నేపథ్యంలో అసలు పోసాని కృష్ణమురళి గారి కామెంట్స్ వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సో ఒకటి ఏంటంటే పోసాని మురళీకృష్ణ ఒక కామెంట్ చేశారని అంటే ఇంతకుముందు ఎవరైనా సరే ఆలోచించేవాళ్ళు ఇతను ఒక రచయిత ఒక మేధావి ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఒక నటుడు తర్వాత సమాజం మీద ఒక అవగాహన ఉన్నటువంటి ఒక రచయిత ఇతను సామాజిక అంశాలను బాగా స్పృశించగలరు ప్లస్ వాటిని అర్థమయ్యేలా ప్రజలకు చెప్పగలరు నటనలో కూడా తనదైనటువంటి శైలిలో ప్రజలకి బాగా చుచ్చుకొని పోయేలా నటించగలడు అనేటువంటి ఒక అభిప్రాయం సదాభిప్రాయం ఉండేది కోసాని మురళీకృష్ణ మీద ఆయన ఎందుకు సడన్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారు తనదైనటువంటి శైలిలో జనరల్గా తన శైలి డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కూడా ఒక మతము కులము ప్రాంతంతో రాజకీయాలు చేయాలనుకుంటే తాత్కాలికం తప్ప దీర్ఘకాలంలో ఏ పార్టీకి కూడా మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ జగన్మోహన్ రెడ్డి స్టైల్లో వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మతము కులము ప్రాంతము ఈ మూడింటిని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు అని అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రత్యేకించి ఆయన ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు అని ఎప్పుడంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ అప్పుడు నాకు బాగా గుర్తు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ఏంటి సామాజిక వర్గం అనేది చంద్రబాబు నాయుడు ఉందా లేదు కదా కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉంది రెడ్డి సామాజిక వర్గం ఉంది ఎస్సీ మాలా సామాజిక వర్గం ఉంది ఎస్సీ మాది సమాజ వర్గం ఉంది బీసీ సామాజిక వర్గం ఉంది ఇలా సామాజిక వర్గాల్లో బీసీలు ఉన్నాయి మనిషిని బట్టి సామాజిక వర్గాలు ఉండవు ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అని చెప్పి ఆయన కామెంట్ చేయడం అనేది అది ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు సరిదిద్దాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి ఏ దోవలైతే నడుస్తున్నాడో అదే దోవలో నడవడం అనేది సమాజానికి మంచిది కాదు సరే ఆయన రాజకీయంగా తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు పోసాని మురళీకృష్ణ లబ్ధి పొందొచ్చు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందొచ్చు కానీ అది సమాజానికి మంచిది కాదు ఎందుకు నేను పోసన్న మురళీకృష్ణ గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆయన పట్ల ఒక రచయితగా సామాజిక స్పృహ ఉన్నటువంటి రచయితగా కళాకారుడిగా ఒక ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది దాన్ని ఈ మధ్యకాలంలో అనవసరంగా దాన్ని డీగ్రెడ్ చేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా వస్తుంది ఆయన అభిమానంలో వస్తుంది ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన వచ్చి ఎందుకు విమర్శించినట్టు జయప్రకాశ్ నారాయణ జయప్రకాశ్ నారాయణ పోసారి మురళీకృష్ణని ఏమన్నా అన్నారా వ్యక్తిగతంగా అనలేదు కదా జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు ఆయన ఒక పందాలో వెళ్ళాలనుకున్నారు ఆయన డబ్బులతో కాకుండా డబ్బులు లేనటువంటి రాజకీయాన్ని చేయాలనుకున్నారు ఆ విషయంలో ఫెయిల్ అయిపోయారు అందుకే రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఒక మాజీ ఐఏఎస్గా ఒక సామాజిక బాధ్యత గల పౌరునిగా అలాగే సమ సమాజ స్థాపన కావాలి స్వరాజ్యం ఉండాలి సుపరిపాలన జరగాలని కోరుకునేటువంటి వాళ్ళల్లో జయప్రకాష్ నారాయణ తనకై తనగా చేసేటువంటి ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు సో ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తనకు నచ్చట్లేదు నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యర్థులకి అయితే సపోర్ట్ చేయాలి కదా అసలు ఏ ఎవరికి సపోర్ట్ చేయకుండా మేధావులందరూ ఇళ్లలో కూర్చుంటే సమాజం నష్టపోతుంది కదా అందుకే సామాజిక బాధ్యత ఉండ ఉండబట్టే జయప్రకాశ్ నారాయణ బయటకు వచ్చారు తన అభిప్రాయాన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్పారు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు నేను ఇప్పుడు ఉండేటువంటి పరిపాలనా విధానాలు బాగలేవు ఈ విధానాల వల్ల రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అభివృద్ధి లేదు ఇండస్ట్రీలు లేరు పారిశ్రామిక పరిశ్రమలు లేవు పారిశ్రామికవేత్తలు లేరు ఉద్యోగాలు లేవు యువత వలస వెళ్ళిపోతుంది ఫ్రీ వైస్ అనేవి ఇచ్చినందువల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది అనేది ఆయనకున్నటువంటి అవగాహనతోటి ఆయన చెప్పారు దాని మీద ఏమన్నా వివరాలు ఉంటే కనుక లేదు ఈ రాష్ట్రం చాలా బాగుంది ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయి ఇదిగో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా మెరుగైనటువంటి అభివృద్ధిని సాధించిందని చెప్పి చెప్పగలిగితే పోస్తాన్ మురళి కృష్ణ బాగుండేది ఆయన వచ్చి చేసినటువంటి కామెంట్ ఏంటి చంద్రబాబు నాయుడు అలాగే జయప్రకాష్ నాయుడు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు ఈయన మేధావి ముసుగులో మేధావి ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడుకి అంటగాగుతున్నాడు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు సో ఇప్పుడు నువ్వు అప్పర్ మేధావి కదా సినిమా ఇండస్ట్రీ కూడా నిన్ను అప్పర్ మేధావి అనుకుంటుంది కదా ఆల్రె ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా సరే ఫిల్మ్ చెమర్ కాదు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీని ఏమైనా మార్చగలిగావా తీసుకెళ్ళగలిగావా అక్కడికి ఆంధ్రప్రదేశ్కి సరే మిగతా పరిపాలన పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పక్కన పెడదాం ఈయన అపరమేధావిగా ఆ మంచి అద్భుతమైన రచయితగా ఈయన మా మాటకారిగా పేరుంది ఎవరికి పోసాని మురళీకృష్ణకి ఆయనకి ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన టెన్యూర్లో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా ఒక స్టూడియోన తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టించగలిగారా సినిమాలను అక్కడ నిర్మించేలాగా చేయగలిగారా అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం రప్పించగలిగారా ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి చేయలేదు కదా మరి అలాంటి వాటిని చేయకుండా కేవలం జయప్రకాష్ నారాయణ ఆ మాట అన్నారు కాబట్టి విధానపరమైన నిర్ణయాలు ఆయన ప్రస్తావించారు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి ఆయన వెళ్ళరు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు వ్యక్తిగత దూషణలకి వ్యక్తిగతమైనటువంటి హననాలకి ఆయన వెళ్ళరు విధానపరమైనటువంటి అంశాలనే చెప్తారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇదిగో ఇది బాగుంది ఇది బాగలేదని చెప్తారు ఒకనొక సమయంలో నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి స్కూల్స్ బాగు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి ఇదే జయప్రకాశ్ నారాయణ అన్నప్పుడేమో మీరు శబాష్ జయప్రకాశ్ నారాయణ అన్నారు ఇప్పుడు విధ్వంస పాలన కొనసాగుతుంది అక్కడ అని చెప్పి చెప్తున్నప్పుడు అప్పుడేమో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం జయప్రకాశ్ నారాయణ అంటారా ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉందనంటే బీజేపీని విమర్శించేటువంటి వాళ్ళేమో దేశద్రోహులు అని చెప్పి ఒక ముద్ర వేస్తారు తెలంగాణలో అంశాలను ప్రశ్న ఇస్తేమో వీడు ఆంధ్రవోడని ముద్రేస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శిస్తేనేమో వీడు కమ్మోడని వేస్తారు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక మనిషి పుట్టినందుకు ఎవరైనా సరే ఒక బాధ్యత గల పౌరుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నీ పుట్టిన ఊరు మీ పుట్టిన రాష్ట్రానికి ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచించాలి విచక్షణతోటి అంతేగాని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి కులాన్నట్టు కట్టడం లేదంటే ప్రాంతాన్ని అంటే కట్టడం లేదంటే రాజద్రోహం అని చెప్పి చెప్పడం ఇది దౌర్భాగ్యం దురదృష్టకరం ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రావడం అనేది చైతన్యవంతమైనటువంటి రాష్ట్రంగా తెలుగు తెలుగు రాష్ట్రం ఉండేది ఆత్మాభిమానంతో కూడినటువంటి రాష్ట్రంగా ఉండేది ఎన్టీ రామారావు తెలుగు వాడి ఆత్మగౌరవం ఏందో చాటి చెప్పారు అలాంటి రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడుతూ విధానపరమైన అంశాల గురించి మాట్లాడకుండా ఈ మేధావి అని చెప్పి అంటూ ఈ అపర మేధావి ముస్ మేధావి ముసలు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయన విమర్శిస్తూ ఈ అపర మేధావి ఏం చేస్తున్నారు ఈ అపర మేధావి ముర పూసాన మురళీకృష్ణ ఏం ఏం చెప్పదలుచుకున్నాను ఆయన సమాజానికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి కదా సమాజం నీకేమి ఇచ్చింది అనేది కాదు నువ్వు సమాజానికి ఏమి అని చెప్పి ఆలోచించాలి చదువుకున్నాడు ఎవరైనా సరే కానీ పూసాన మురళీకృష్ణ ఆయన ఏదో వచ్చి ఆయన అభిప్రాయాలు చెప్పారు విధానపరమైన అంశాలు మాట్లాడారు దానికి ఏదో నువ్వు ఉంటే ఎవరు చెప్పాలి అంతే తప్ప కులాలను తీసుకొచ్చి ప్రాంతాలను తీసుకొచ్చి మతాలను తీసుకొచ్చి ఎన్ని రోజుల పాటు రాజకీయాలు చేస్తారు రాధాకృష్ణ గారు చెప్పినట్టు ప్రకృతే దీనికి సమాధానం చెప్పాలి ఉన్నట్టు పరిస్థితులు చేయిదాటిపోయినాయి ఇప్పుడు అదే చెప్తుంది నేను తెలంగాణను విమర్శిస్తే వీడు ఆంధ్రవాడు తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితుల్ని లేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే వీడి కమ్మోడు బీజేపీని నరేంద్ర మోడీని విమర్శిస్తే వీడు పాకిస్తానుడు ఇదే ముద్ర పాకిస్తాను మద్దతుదారుడు వీడు దేశద్రోహి ఈ ముద్రలు ఇది మంచి పద్ధతి కాదు ఇది దేశానికి రాష్ట్రాలకి శ్రేయస్ కాదు అని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఓకే